గంగాపురకు వచ్చాడండి ఇక్కడికి నేషనల్ వచ్చాడు అది ఒక గర్భిణీ స్త్రీ చెప్పినప్పుడు 41వ జనం వచ్చారు ఎవరు పోలే దగ్గరికి వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతిలా ది గాడ్స్ నేచర్ అమ్మాయికి అన్ని వజ్రాలు ఉడారాలు ఇచ్చారు స్తంభం లేదు సగానికి పోయి ఆగింది ఆగిన తర్వాత అమ్మాయి లేదు ఏంది మళ్ళా కింద కూర్చొని ఏంది అప్పుడు ఇంకో కడవ నేను నీళ్లు పోసుకొని నెత్తిన అమ్మాయి తప్పేం చేసిందంటే ఈ కాలు లేదు మంచం మీద పెట్టి పాలిచ్చింది స్తంభం ఆగింది అప్పుడు మరిది వచ్చి చెప్పాడు వదిన ఇంకో కడవ నీళ్లు పోసి అది పోసుకున్న అమ్మాయి చేసిందంటే రౌండ్ గా తిరిగి కొబ్బరికాయ కొట్టి కింద కూర్చొని ఒక చెట్టు నీళ్ళు పెట్టి లేపింది అప్పుడు అమ్మాయి పోయేటప్పుడు అన్ని వజ్రాలు ఉడారాలు ఇచ్చాడు ఇప్పుడు ఇది కట్టి 17 తరాలు 18 తరాలు అయింది బ్రాహ్మణ మంత్రి గజపతి రాజులతో చేయి కలిపి రెడ్డి కింగ్డమ్ ని నాశనం చేశాడు అంటే బ్రాహ్మణులు బ్రతకడానికి కారణమైనటువంటి రెడ్డి కింగ్డమ్ ని అదే బ్రాహ్మణ మంత్రి గజపతి రాజుల కోసం రెడ్లను నాశనం చేసిన బావండి ఈ కత్తుల బావి లోపలికి వెళ్దాం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతిలా ది గాడ్స్ నేచర్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే నా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ లైక్ సబ్స్క్రిప్షన్ మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది సో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా ఇది కొండవీడు అండి రెడ్డి రాజుల కొండవీడు ఇక్కడ కత్తుల బావి దీన్ని చీకటి కోనేరు అని కూడా అంటారు యాక్చువల్లీ ఇది గోపీనాథ దేవాలయం కొండవీడు రెడ్డి రాజులు సంబంధించిన వన్ ఆఫ్ ది టెంపుల్ అన్నమాట ఇది దీన్ని శ్రీకృష్ణదేవరాయలు గారి తరం ఉంది కదా వాళ్ళ తరంలో అచ్యుత దేవరాయలు అంటే వాళ్ళ వంశానికి చెందిన అచ్యుత దేవరాయలు కట్టించారు ఈ టెంపుల్ని ఇక్కడ కత్తుల బావి అనే పేరు ఎలా వచ్చిందంటే మీరు వీడియో చూస్తూ ఉండండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనకి రాళ్ళు పెట్టి కనిపిస్తుంది కదా ఆ ప్లేస్ వచ్చేసి టెంపుల్ కి సంబంధించిన నర్తకిలు నాట్యం చేస్తారు ఈ ప్లేస్ లో ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదా దూరంగా ఆ ప్లేస్ లో నర్తకిలు సంబంధించిన హౌసెస్ అంటే దాని రంగస్థలం అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో ఈ టెంపుల్ ని రెడ్డి రాజుల టైంలో అంటే అచ్యుత దేవరాయలు కర్ణాటక విజయనగర సామ్రాజ్యానికి చెందిన అచ్యుత దేవరాయలు గారు ఇక్కడ రెడ్డి కింగ్డమ్ జరుగుతున్నప్పుడు ఆయన ఇంట్రెస్ట్ గా కట్టించిన టెంపుల్ అన్నమాట ఇది ఈ టెంపుల్ పేరు వచ్చేసి గోపీనాథ టెంపుల్ వాస్తు పరంగా చాలా అద్భుతమైన ప్లేస్ మీరు కనుక వాస్తు చూసారంటే చాలా అద్భుతమైన ప్లేస్ ఈ టెంపుల్ కి మన బ్రిటిషర్సే కాదండి కొన్ని దేశాలు వాళ్ళు కూడా ఈ టెంపుల్ మీద ఉన్న శిల్పాలు చెక్కున్నాయి కదా వాటిని కావాలని ఫైటింగ్ చేసినవి చాలా ఉన్నాయి అలా యుద్ధాలు జరిగినప్పుడు మనకి ఎంట్రీలో కనిపించాయి కదా విగ్రహాలు ఆ విగ్రహాలు నంది విగ్రహానికి కూడా తల లేకుండా వినాయకుడి విగ్రహానికి తల లేకుండా ఇంకొక దేవుడు కూడా తల లేకుండా ఉన్నాయి చూడండి ఆ యుద్ధాల్లో తలలు కోల్పోయాయి అన్నమాట ఆ విగ్రహాలు
అన్ని యుద్ధాలు జరిగాయి ఈ టెంపుల్ మీద ఉన్న ఆ శిల్ప సౌందర్యం ఏదైతే ఉందో దానికోసము ప్లస్ మీరు చూస్తే గనుక ఒకే రాతితో చెక్కుంటుంది టెంపుల్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిసారి మీతో చెప్తూ ఉంటాను ప్రోలయ వేమారెడ్డి ప్రోలయ వేమారెడ్డి ఆ ప్రోలయ వేమారెడ్డి గారు రెడ్డి రాజ్యం స్థాపకులైతే ఆయన ఈ కొండవీడిని కుండిన నగరంగా పిలిచేవాళ్ళు తర్వాత ఆయన కొడుకైనటువంటి అనవోతారెడ్డి గారు దీన్ని గోపీనాథపురం చేసేశారు ఆయన కొడుకైనటువంటి అనవేమారెడ్డి కూడా దీన్ని గోపీనాథపురం అని పిలిచేవారు అంటే ఇది ప్రోలయ వేమారెడ్డి గారి టైంలో కట్టిన కన్స్ట్రక్షన్ అన్న నేను కడతాను అని మొక్కుబడిగా కట్టిన టెంపుల్ అన్నమాట ఇది మీరు గనుక కొన్ని విగ్రహాలు టెంపుల్లో కొన్ని విగ్రహాలు చెక్కుంటాయి కదా ఆ పోల్స్ మీద అవి గనుక చూస్తే అవి కర్ణాటకలో పూజించే టెంపుల్స్ మీద ఉండే విగ్రహాలను పోలి ఉంటాయి కొన్ని అంత అద్భుతమైన ప్లేస్ అండి ఈ ప్లేస్ ఇక్కడ చూసిన కన్స్ట్రక్షన్ అన్నిట్లో కూడా రెడ్డి రాజుల కన్స్ట్రక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది మీరు చూస్తే ఇది రాయల్ వంశానికి చెందింది కాబట్టి వీళ్ళ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఇక్కడ వచ్చేసి హోమాలు జరుగుతాయి అన్నమాట ఆ రోజుల్లో ఇది గోపీనాథ టెంపుల్ కాబట్టి ఇక్కడ వచ్చేసి హోమం జరుగుతూ ఉంటుంది మనకి టార్చ్ లైట్ వేసి చూస్తున్నారు కదా అది వచ్చేసి మనం చెప్పుకుంటున్న కత్తుల బావి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం ఆడవాళ్ళు కానీ జెంట్స్ కానీ ఎవరు ఒంటరిగా ఈ ప్లేస్ కి లాస్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళొద్దు నా రిక్వెస్ట్ అన్నమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే సృష్టిలో దేవుడు ఉన్నాడు దయ్యాలు ఉన్నాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి సో కొన్ని ప్లేసులకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళండి లేకపోతే ఒంటరిగా అయితే వెళ్ళొద్దు చాలా హంబుల్ గా రిక్వెస్ట్ చెప్తున్నాను నేను ఒకసారి హిస్టరీ ఏం చెప్తుంది హిస్టరీకి చెందిన శాస్త్రాలు కానివ్వండి హిస్టరీకి చెందిన శాసనాలు కానివ్వండి ఏం చెప్తున్నాయంటే ఒక బ్రాహ్మణ మంత్రి దేవాలయ గర్భగుడిలో బావి తవ్వించి అనేక కత్తులను అమర్చి అనేక రెడ్డి రాజులను అనేక మంది రెడ్డి రాజులను విందుకు ఆహ్వానించి వారందరిని ఆ బావిలో పడి దుర్మరణం చెందేటట్టు ప్రాణాలు కోల్పోయేలాగా ప్లాన్ చేశాడు ఆయన ఒక బ్రాహ్మణ మంత్రి అంతగా పగబట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఆ బ్రాహ్మణ మంత్రి ఎప్పుడంటే ఇదంతా జరిగింది రాచవేమారెడ్డి టైంలో రాచవేమారెడ్డి నిజం చెప్పాలంటే లాస్ట్ రాజు చాలా క్రూరమైన రాజు కూడా చివరికి ఒక తల్లి పిల్లని కంటే ఆ పురిటి సుంకాన్ని కూడా విధించిన దుర్మార్గపోయిన రాజు రాచవేమారెడ్డి ఈయన పెద్దకోమటి వేమారెడ్డి కొడుకు అనమాట ఈయన టైంలోనే వేమన గారు ఉన్నారు వేమన గారి లాస్ట్ టైము లాస్ట్ తరము రాచవేమారెడ్డి గారు ఎండింగ్ ఇక్కడే జరిగింది ఈ టెంపుల్లో ఇక్కడ 500 మందిని భోజనాలు పిలవటం మనకి లాస్ట్ పాయింట్ ఎంట్రన్స్ చూసాం కదా అక్కడి నుంచి చూస్తే అక్కడి నుంచి కత్తుల బావి అని చెప్పుకుంటున్నాం కదా ఆ కత్తుల బావిలో ఒక మిర్రర్ పెట్టుంటుంది ఎవరైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నారో వాళ్ళు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆ మిర్రర్లో కనిపిస్తారనమాట ఎంట్రన్స్లో ఓపెన్ ప్లేస్ ఉంది కదా పచ్చగా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ వనభోజనాలు టైప్లో భోజనాలు కార్తీక మాసంలో భోజనాలు పెడతారనమాట ఆ భోజనాన్ని కూర్చొని ఆ కూర్చొని వచ్చిన తర్వాత లాస్ట్ వీళ్ళు అంతా అయిపోయి వచ్చి చేతులు కడుక్కోవడానికి లోపలికి రావాలనే కండిషన్ ఒకటి పెట్టుకొని అక్కడ కనిపిస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రూమ్ అంతా చీకటిగా ఉంటుందన్నమాట ఈ చీకటిగా ఉన్న రూము వాళ్ళు ఎప్పుడైతే ఆ లాస్ట్ రూమ్కి వచ్చేసి కాలు పెడతారో కాలు ఆ రాయి కూడా స్లిప్ అయ్యేలాగా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు వెంటనే ఆ కత్తుల మీద పడిపోయి ఆ పడిన పడటం అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళి పడే వాళ్ళంట చనిపోయి అంత స్ట్రాంగ్గా ప్లాన్ చేశారు ఆ మంత్రి ఈ టెంపుల్నే ఆ బ్రాహ్మణ మంత్రి టార్గెట్ చేసుకోవటానికి కారణం ఏంటి అంటే గోపీనాథ ఆలయం చాలా ఫేమస్ వాస్తుపరంగా చాలా మంచిది ఇక్కడ కనుక ఇన్వైట్ చేస్తే ఇక్కడ పూజ చేసి భోజనం పెడితే ఇక్కడ ఇన్వైట్ చేస్తే వాళ్ళు బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఉండదు సో అందుకని ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు బ్రాహ్మణ మంత్రి రూమ్ తర్వాత ఇంకొక రూమ్ ఉంటుంది అదే కత్తుల బావి దాన్ని ఫాలో అవ్వండి మీరు
వర్ణించాను కదా లాస్ట్ పాయింట్, అక్కడ నుంచి మనిషి రావటం. ఈ గదిలో మిర్రర్ పెడితే ఇక్కడ అగ్గిపుల్ల గీస్తే అగ్గిపుల్ల చుట్టూరే కనిపిస్తుంది అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. బీ కేర్ఫుల్ ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు. ఆ మనుషులు చనిపోయిన తర్వాత, రాజులు చనిపోయిన తర్వాత, ఇప్పుడు నేను ప్లేస్ చూపించాను కదా, అక్కడ ఉబ్బెత్తుగా ఉంటుంది బయట నేల, అక్కడ ఒక గుంటలాగా ఉంటుందన్నమాట, లోపల నుంచి ఉంటుందంట. దాన్ని ఇప్పుడైతే పిల్లలు పడి చనిపోతున్నారని చెప్పి బోర్డు చేశారు అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు. సో అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వెళ్ళి చనిపోయిన శవాలు వెళ్ళి పడేదంట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ లకుమాదేవికి ఈ టెంపుల్ కి ఎలాంటి సంబంధం లేదు. లకుమాదేవి అనే ఆమె కుమారగిరి రెడ్డి, ఆయన ఆ రాజు టైంలో ఉన్న ఆమె కుమారగిరి రెడ్డి లవ్వరు లకుమాదేవి. ఆ టైంలో ఆమె రాజ్యం కోసం ప్రాణత్యాగం చేసుకున్న గొప్ప వ్యక్తి లకుమాదేవి, అంత గొప్ప వ్యక్తి. సో ఇదండి కత్తుల బావి. సో టు బి కంటిన్యూ నెక్స్ట్ వీడియో. డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.